ఏళ్ళుగా తెలిసిన వ్యక్తి ఒక విధంగా మేమిద్దరం కలిసి కవిత్వ ప్రయాణం చేశాం. 1997లో అతను వాతావరణాన్ని ప్రకటించినప్పుడు ఆ రోజుల నుంచి మేము కవిత్వం చదువుకోవడం, ఒకరి కవిత్వం ఒకరు వినడం, మాట్లాడటం, అభిప్రాయాలు చెప్పుకోవడం, అలా మొదలైన ప్రయాణం మధ్యలో కొంత మాకు ఉద్యోగరీత్యా దూరం విలాస్ రావడం వల్ల కొంత గ్యాప్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలని మళ్ళీ కలుసుకోవడం, మళ్ళీ అతనితో కవిత్వాన్ని పంచుకోవడం, ఇలా ఒక అనుబంధం కొనసాగుతూనే ఉంది. బహుశా అనుబంధం కోసం ఈరోజు విజయ్ కుమార్ అని ఇక్కడ మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను. విజయ్ కవిత్వం చదివిన ప్రస్తుతం ఎందుకంటే వాతావరణాన్ని అలాగే అక్వేరియంలో చేయని పుస్తకాన్ని సమీక్ష చేశారు ఇండియా టుడేలో పనిచేస్తున్నప్పుడు. అతని భాష నన్ను చాలా ఇంప్రెస్ చేస్తుంది, ఎందుకంటే భాషతో కవిత్వంలో ఎలాంటి వ్యూహాలు సాముగడిలో పోకుండా తనను కదిలించిన దృశ్యాన్ని చాలా సింపుల్గా ఆ విషయాన్ని చెప్పడం కోసం మాత్రమే భాషను పరిమితంగా వాడుకుంటున్నట్టుగా కవిత్వం రాసే కవి విజయ్ కుమార్. 97లో వాతావరణం రాసినప్పటికీ ఆ తర్వాత అక్వేరియంలో చేప బహుశా 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చింది అంతరం. అయితే మొదట ఈ కవితా సంకలనం నుంచి ఒకసారి గుర్తు చేసుకుంటే విజయ్ కుమార్ ప్రస్థానం ఎలా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. సహజంగానే ఒక టీనేజ్ నుంచి బయటపడి రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్, ఇయర్ 90స్లో మనకున్న ఇన్ఫ్లుయెన్సెస్ మామూలు ఇన్ఫ్లుయెన్సెస్ కావు, కవిత్వాన్ని రగిలించిన ఇన్ఫ్లుయెన్సెస్, ఆ తర్వాత ఉద్యమాలు, రకరకాల ప్రభావాలు, సామాజిక రుగ్మతల మీద కానీ రాజకీయ అక్రమాల మీద, అవినీతుల మీద, సాహిత్యంలో వెళ్ళుబిత్తిన ఎన్నో ఉద్యమ గీతాలు, ఉద్యమ సాహిత్యం, కవిత్వం ఇవన్నీ కూడా అప్పట్లో 80 నుంచి 90 దాకా జనాన్ని రగిలించిన రోజుల్లో సహజంగానే కవి అప్పట్లో అవినీతి గురించి, మార్కెట్ సంస్కృతి గురించి, ఆ తర్వాత మనిషి వినియోగ వస్తువుగా మారుతున్న వైన గురించి తను పడుతున్న బాధను కవిత్వంలో వ్యక్తీకరించాడు. అదే అప్పటి వాతావరణం అయింది, ఆ పుస్తకం పేరు కూడా వాతావరణంగా మారింది. కవిత్వం ఎందుకు నాన్న అని వాతావరణంలో ఒక మంచి కవిత్వం ఉంది, అది ఇప్పటికీ నాకు బాగా గుర్తుంటుంది. కవిత్వం ఎందుకు నాన్న అని అడిగినప్పుడు, నాన్న నువ్వు నాకు 2 నేత్రాలను ఇచ్చావు, కవిత్వం నాకు అంతర్నేత్రాన్ని ఇచ్చింది. నువ్వు నాకు 2 చేతులను ఇచ్చావు, కవిత్వం వాటికి పిడికిళ్ళని ఇచ్చింది అని రాసుకున్నాడు విజయ్ కుమార్ 20 ఏళ్ల కింద. అదే స్పిరిట్ ఇంకా అవగాహన పెంచుకుంటూ అదే స్ఫూర్తితో కవిత్వం ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ 2 దశాబ్దాల కాలంలో అతని అవగాహన విస్తృతి పెరుగుతూ వస్తుంది, భాషను మరింత పటిష్టంగా వాడే నైపుణ్యం కూడా అందిపుచ్చుకున్నాడు విజయ్ కుమార్. మరణానికి ఏముంది, అన్ని ప్రయాణాలు అంతమయ్యేది అక్కడేగా, ప్రయాణం ఎంత ఉన్నతంగా సాగిందన్నదే ముఖ్యం. ఆ ప్రయాణం ఎంత ఉన్నతంగా సాగిందే ముఖ్యమని 20 ఏళ్ళ చెప్పిన కవి ఇప్పటికీ కవిత్వంతో ప్రయాణం సాగిస్తుండడం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం. ఇక అక్వేరియంలో చేప విషయానికి వచ్చేటప్పటికీ ఇది మానవ సంబంధాల వైపు మళ్ళింది. ఎక్కువగా మానవ సంబంధాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి, మార్కెట్ సంస్కృతి విస్తరిస్తున్న కొద్దీ, గ్లోబలైజేషన్ పడగనీడలో బతుకుతున్న మనుషుల మధ్య సంబంధాలు ఏ విధంగా చిత్రమవుతున్నాయి అనే దానికి ఒక ఆ పరిణామంలో కలిగిన వేదంలోంచి పుట్టి వచ్చింది అక్వేరియంలో చేప. నిజానికి నాన్నకు ఇవ్వని ఉత్తరం అనే కవిత నాకు అందులో చాలా ఇష్టమైన కవిత. నాన్నకు ఇవ్వని ఉత్తరం అంటే విజయ్ కుమార్ కవిత్వంలో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అనంతరం తర్వాత ఇప్పుడు ప్రచురించిన ఈ కొత్త సంపుటిలో కూడా ఒక రాత్రి మరొక రాత్రిలో కూడా అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, ఈ కుటుంబ సంబంధాలు, కూతురు, భార్య, ప్రేమలు, మానవీయ సంబంధాలు ఇవన్నీ చాలా అద్భుతంగా అమరిపోయి ఉంటాయి. అవి ఎక్కడైనా కొద్దిగా గాయపడ్డా, ఆ సంబంధాలు ఉన్నది ఎక్కడైనా చిన్న తేడా కనిపించిన వెలువెళ్ళాడిపోయే ఒక సున్నిత మనసుకునే స్పందన ఈ కవిత్వంలో మనకు కనిపిస్తుంది. నాన్నకి ఇవ్వని ఉత్తరం, నన్ను ఆశగా అల్లుకునే నీ పురాతన స్వప్నకాంతిలో ఇలా ఆత్మవిశ్వాసంతో సాగిపోతూనే ఉంటాను. నాన్న నన్ను ఆశగా అల్లుకునే నీ పురాతన స్వప్నకాంతిలో తండ్రి గుర్తుకొస్తుంటాడు, ఇలా ఆత్మవిశ్వాసంతో సాగిపోతూనే ఉంటాను అంటే తన ఇన్స్పిరేషన్ సోర్సెస్ అనేవి కూడా మానవ సంబంధాల నుంచి పుట్టుకొస్తున్నాయి. వీటికొలగ గొప్ప కవితలో బిడ్డల్ని అడవుల్లోకి, సరిహద్దుల్లోకి పంపించే తల్లుల దుఃఖం తలుపుల్లో మెదిలి తల్లడిల్లిపోతాను అంటాడు అక్వేరియంలో చేప విషయంలో. నిజానికి అక్వేరియంలో చేప అని ఎందుకు పెట్టాడానికి ఆ రోజుల్లో దానికి ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం లేని సందర్భం.
ప్రతి మనిషి నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నాడు, అక్వేరియంలో చేపల ఉన్నాడు, అక్వేరియంలో చేపల చేపల గాజు గోడల మధ్య ఉండడం ఇంతకన్నా కొంచెం మెరుగ్గా ఉందని అదే నయం అని కూడా భావిస్తూ, గాజు గోడల నడుమ నీటి తాళ్లతో బంధింపబడిన నివాస భద్ర బద్దలు కొట్టలేనిది, బద్దలు కొట్టలేనిది గాజు గోడలనే కాదు నన్ను నేను కూడా, అంటే మనిషి దేహం యొక్క గోడగా మారిసి అందులో ఒక సఫకేషన్తో సతమతం అవుతున్న ఒక కవి ప్రకటించిన కవిత్వం అప్పట్లో అక్వేరియంలో చేప. ఈ కవిత్వంలో చాలా సందర్భాల్లో కవి సమయాలన్నీ కూడా ఎక్కువగా రాత్రి చుట్టూ తిరుగుతున్నాయి. రాత్రి, వర్షం, దుఃఖం, ఇకపోతే అంతర్జాతీయకరణ తాలూకు కొన్ని బాధ కలిగించే పరిణామాలు, వాటి వల్ల కలిగిన వేదనలు, సంవేదనలు ఈ కవిత్వం మనకు చాలా 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 చోట్ల కనిపిస్తాయి. ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంకలన విషయానికి వస్తే, ఇది ఒక రాత్రి మరొక రాత్రి కాదు, ఒక రాత్రి మరొక రాత్రి ఏడు రాత్రులు అంటూ ఈ కవిత సాగుతుంది. కానీ ఇది ఒక రాత్రి గురించిన కవిత కాదు, చాలా రాత్రులు, ఎన్నెన్నో రాత్రులు, కొన్ని వందల రాత్రులు, బహుశా కవిత్వం కాని రాత్రులు కూడా చాలా ఉండే ఉంటాయి. ఎందుకంటే ఎన్నో రాత్రుల్లో విజయ కుమార్ రాత్రి కూడా ఆ రాత్రి ద్రవరాత్రిలాగా కనిపిస్తుంది. అంటే రాత్రి ఒక సముద్రంలాగా, ఒక నదిలాగా, అందులో పడి మునిగిపోతావేమో అన్న ప్రతిభుల్లాగా అతను రాత్రి ఊహించుకునే క్రమం చాలా వైవిధ్యంగా, ఒక్కోసారి భయంకరంగా, ఒక్కోసారి బాధాకరంగా, అలాగే ఒక్కోసారి దిగులుగా కూడా కనిపిస్తుంది. రాత్రిలో చీకట్లో మునిగిపోతా అంటాడు, రాత్రిని ఈదాల్సిందే అంటాడు. ఇలా ఎన్నెన్నో రాత్రుల్లో అతను అనుభవించిన, పడవరించిన సందర్భాలన్నీ కూడా ఈ ఒక రాత్రి మరొక రాత్రిలో ఉన్నాయి. అందుకే ఈ ఒక రాత్రి మరొక రాత్రి అనే పేరు ఈ సంకలనానికి చక్కగా సరిపోయింది. ముందుగా ఈ సంకలనం గురించి చెప్పే ముందు ఒక రాత్రి మరొక రాత్రి అనే కవిత ఒకసారి విందాం. కనుక అంతులో తాకే నిద్ర పడవకై ఇలా మెలకువ తీరాన ఎదురు చూడవలసిందే, ఇక ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే. కాసేపు పుస్తకాల పుటల నడుమ తప్పిపోయి మరి కాసేపు గాయాన్ని ఆలకించే దేవదాసు పాటల తరంగాల మీద పారిపోయి గాయపరిచిన మాటల శకలాలని ఒకటొకటిగా మోసుకొని సాగవలసిందే. సుమధుర సంగీతంలా సాగుతుందని ఆశించే యాత్ర ఏదైనా అంతిమంగా గాయాల గానంగా మిగులుతుందనే ఎలుకతో ఇక ఈ చీకటిలో మునకలు వేయవలసిందే. పౌర్ణమి రాత్రి వెన్నెల్లో సముద్ర తీరాన జంట పావురాల కువకువల కోసం ఒక కళ, వేసవి సాయంత్రాలతో కురిసిన చల్లని వాన చిలుకలు ఒక కళ, భుజం మీద చేయి వేసి భరోసా ఇచ్చిన చందమామ ఒక మాయ, దోసుకి పట్టిన హృదయంలో తాజా పుష్పం ఒకటి ఎప్పటికైనా చేరుతుందని ఎదురు చూడటం ఒక భ్రమ, గడియారాలు ఘనీభవించిన శీతాకాలంలో నీకోసమే వినిపించే రెండు వీధి కుక్కలు కూడా ఎక్కడో మునుగ తీసుకుని పడుకుని ఉంటాయి. ఇలా సాగే ఈ పోయం చివరగా నీ శిరస్సున దారి చూపే దీపం లేకుండానే దేహాన్ని చుట్టుముట్టే ధూపం లేకుండానే చివరికి నీకై విలపించే రెండు కన్నులు లేకుండానే ఒక రాత్రి మరొక రాత్రి ఏడేడు రాత్రులు అలా రెండు తడి చేతు నడుమ ముఖాన్ని కప్పుకొని దాటమే కదా. ఇంత ఆత్మిక వేదన ఈ సంకలనం కనిపిస్తుంది. రాత్రి నది, చీకటి ఇదవలసిందే, దేహాన్ని చుట్టుముట్టే ధూపాలు, ఇలాంటి అద్భుతమైన వ్యక్తీకరణతో ఈ సంకలనం చాలా కథలు ఉన్నాయి. అంటే దేహయానం కావచ్చు, అలాగే ఏం చేస్తావు నువ్వు ఇలాంటి కవిత్వం చేసినప్పుడు మనిషి యంత్రం అవుతున్న తీరును అతను చాలా దగ్గరగా గమనిస్తూ దానివల్ల వస్తున్న మార్పుల్ని, అవి మానవ సంబంధాల మీద ఏ విధంగా దుష్ప్రభావం చూపిస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్తూ అర్థవంతంగా విశ్లేషిస్తూ ఆ పెయిన్ అతను ఈ కవిత్వంలో అద్భుతంగా ఆలోచించిన కవిత ఏం చేస్తావు. అనంత ఆకాశం నుండి భూమిపై లేక నీపై దయగా కురిసే గొప్ప వాత్సల్యం, తడిసిన అందాలతో పచ్చగా నవ్వే చెట్లు, కాసేపు అలా నీ రెండు అరచేతులతో చిలుకుల్ని పైకి ఎగరేస్తూ మరి కాసేపు నీ మొహాన్ని చిలుకులకు అప్పగించి ఒక నాలుగు ముద్దులు పెట్టండే అని ప్రాధేయపడుతూ, జీవితం ఇక్కడ ఆగిపోతే బాగుడు అనుకుంటావు కదా, నిన్ను మళ్ళీ నీ పాత గోతాములో కట్టి ఇంటిలోకి విసిరేసి
కాగితం పడవ నవ్వుకుంటూ మాయమైపోతుంది. అంటే ఒక కాగితం పడవ కావాలని కోరుకుంటాడు కానీ మాయమైపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు? గోదాములో ఊపిరి సరపగా ఉక్కిరి మిక్కిరి అవుతూ వర్షపు దృతుల్ని ఉదయాన్నే ప్రకటించిన దరిద్రమును తిట్టుకుంటూ నీ యంత్ర జీవితంలో నిష్క్రమిస్తావు. ఎడతగని ఎండాకాలాలు పూర్తిగా దహించి వేసిన దేహాత్మలు నీవి. ఎడతగని ఎండాకాలాలు దహించి వేసిన పూర్తిగా దహించి వేసిన దేహాత్మలు నీవి. ఏ వాత్సల్య వర్షాలు వాటికి పునర్జన్మ ప్రసాదించలేవు. ఇంకొక ఇలాంటి అంటే రాత్రి సందర్భాలు, రాత్రి ఈ కవి రాత్రిలో వెలుగుగా ఉండి పగటి అనుభవాలు నేటి రాత్రి తెచ్చుకొని ఆ పగటి అనుభవాలు కాదు ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా రాత్రిలో అనుభవిస్తూ వాడికి అన్న పరిష్కారం లభిస్తాయా? చాలా చోట్ల పరిష్కారం లభించు, అక్కడితో ఆపిస్తుంది కవిత, అక్కడితో ఆగిపోతుంది. అంటే ఒక సొల్యూషన్ దిశగా కవి పోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ పేక్ ఎలా ఉంటుంది అనేది ఎక్కడ దాకా తీసుకోవాలని చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఈ వాస్తవాలు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ రహస్యాలు నాకు కూడా విడమని చెప్పాల్సిన పని లేదు. ఈ రహస్యం తెలుసుకునే క్రియతో నేనే చూసుకుంటాను, అది నేను చేయగలను, నేనే చూసుకోవాలి కూడా తన బాధ్యత కూడా తను గుర్తు చేసుకుంటాడు విజయ్ కుమార్. ఎదురుగా ఉన్న తెల్ల కాగితం నువ్వు దూకితే ఒక రాత్రి కూడా ఏదురుతుంది. ఎదురుగా ఉన్న తెల్ల కాగితం నువ్వు దూకితే మిగివేసే లోతైన బావిలా ఉంటుంది. ఒక కాగితం లోతైన బావిలా ఉండడం అంటే కవి ఒక వస్తువును కవిత్వం చేస్తున్నప్పుడు ఎంతగా అందులో లీనమైపోతున్నాడు, ఎంతగా మొత్తం ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి తన వస్తువుకు తనకు మధ్య ఎలాంటి చిన్న గ్యాప్ కూడా లేకుండా దాన్ని ఎట్లా అనుభవిస్తున్నాడు ప్రదర్శిస్తున్నాడు, దానికి ఇలాంటి కొన్ని కవితలు నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే మనిషి ఉపయోగించే సమస్త భాషా రూపాలన్నింటిలో కూడా అత్యంత గాఢమైనది, అత్యంత ఏకాగ్రత కూడుకున్నది కవిత్వమే. కాబట్టి కవిత్వంలోనే కవి తన వ్యక్తిత్వంతో ఆవిష్కృతం అవుతాడు. అంటే అక్కడే కవి స్వభావానికి శివగా చెప్పాడు, స్వభావము కవి వేరువేరుగా, కవిత్వం వేరువేరుగా కాకుండా అన్నీ కలిసిపోయిన ఒక ఆల్కెమీలాగా ఈ పోయిట్రీ మన ముందు ఉంది. ఈరోజున ఇసుకలేనివంత ఈ భూమి మీద ఇట్లా ఈ రాత్రి ఈ డాబా మీద నిలబడిన నీ అతిత్వం ఏమిటని అంటాడు ఒక చోట. ఇసుకలేనివంత ఈ భూమి మీద ఇట్లా ఈ డాబా మీద నిల్చున్న నీ అతిత్వం ఏమిటి? అంటే పిపిలికల లాంటి మనిషి చుట్టూ ఉన్న సంఘర్షణలన్నింటి నువ్వెంతటి వాడివి, నీ సంఘర్షం ఏంటి, నీ స్థాయి ఏంటి, దేనికోసం తపన పడుతున్నావు, ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా ఈ పథకంలో అద్భుతంగా ఆలోచిస్తాడు కోడలు చేస్తున్నావు. అయితే ఈ సంఘటనలో కానీ అంతకుముందు సంఘటనలో కానీ అనంతరంలో కానీ దీనికన్నా ముందు 2010లో కోడలు విజయ్ కుమార్తో చూసిన కవిత సంస్కృతి అనంతరం, అక్కడ నుంచి కవిత్వంలో ఈ గ్లోబలైజేషన్, ఈ కుటుంబ సంబంధాలు, ఈ మానవీయ శుభ అస్తిత్వ వేదన వీటితో పాటుగా తెలంగాణ ఉద్యమం దాంతో చాలా బలంగా ముందుకు వచ్చింది. ఇందాక విమలా గారు కొన్ని గుర్తించారు, శివాడి గారు చెప్పినట్టు కూడా ఒక సంభాషణ కోసం ఎక్కడో ఎందుకు ఈ ఛాయబల దగ్గరే యుద్ధం ప్రారంభిద్దాం, ఇంకా నీకు నాకు మొదలైంది వాళ్ళు అంటే ఉద్యోగులు, ఉద్యోగిగా ఉన్న వ్యక్తి లోపల సంఘర్షణ ఎట్లా ఉంది, ఇక్కడ అతను ఎలాంటి అభిప్రాయాలు చూస్తున్నాడు, ఎలాంటి అణచివేతను తన దగ్గర నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా అనుభవించడం విషయాన్ని ఆ పోయిన తన స్పష్టం చెప్తాడు. ఇంకా యుద్ధరంగం ఏమి అక్కర్లేదు, యుద్ధరంగం ఎక్కడ పడితే అక్కడే ఉంది, ఇక్కడ టీదాగేమే, ఇక్కడ నుంచి మనం యుద్ధం ప్రారంభిద్దాం అన్నంత గాఢంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని తనలో పంపుకొని తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ ఆవశ్యకత గురించి 2010 రాసిన వ్యక్తుల్లో తను బలంగా వినిపించిన కవి విజయ్ కుమార్. అయితే చాలా చోట్ల అంతర్జాతీయకరణ మీద కవికి ఫిర్యాదు ఉంది, డాలర్ మీద ద్వేషం ఉంది, డాలర్ వ్యామోహం పట్ల ద్వేషం ఉంది, అగ్రరాజ్య ద్రోహంకారం మీద అమెరికా పట్ల మోజును ఏ విధంగా మెచ్చుకోవడం, అమెరికాతో ఒక పౌర సమాజం ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు, అమెరికాతో పౌర సమాజానికి ఒక అనుబంధం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి వాదనలు పనికిరావాలి, పౌర సమాజానికి అనుబంధం ఏంటి, పౌర సమాజ అనుబంధం ఏర్పరచుకోవడం ఏంటి, అమెరికా ఎలాంటి బంధాలు కోరుకుంటుంది ప్రపంచంతో, ముఖ్యంగా తెలుగులు కనిపిస్తూ ఆసియన్ కనిపిస్తూ అమెరికా ఏ నేపథ్యంలో ముందుకు పోతుంది, అమెరికాకు మిగతా దేశాలకు మధ్య ఎక్కడ వ్యత్యాసం ఉంది, ఇలాంటి అర్థమైన వాళ్ళ వరకు కూడా ఈ కోడలు విజయ్ కుమార్ లాంటి కవిత్వాన్ని, ఈ డాలర్ మోజు కానీ, ఈ అమెరికనైజేషన్, అమెరికా సంస్కృతి పట్ల సానుకూలతను ఏ విధంగా పెంపొందించుకోవడం అనే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలనే విషయంలో కూడా అద్భుతంగా వ్యక్తీకరిస్తాడు కోడలు విజయ్ కుమార్. అంటే నాకు